नमस्ते डीएलडीवी न्यूज़ की स्वागतम वार्तल्लोनी मुख्यांशालु गैस पेट्रोल डीजल रेट्लु तग्गिंचाली सीपीआई आध्वर्यंलो निरसन माजी भारत प्रधानी स्वर्गीय इंदिरा गांधी विग्रहानिकि चुट्टू उन्न फ्लेक्सीलु तोलगिंचाली पट्टण कांग्रेस पार्टी अध्यक्षुलु श्रीधर గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని గురువారం స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్లో సిపిఐ ఆధ్వర్యంలో కట్లుపోయి వెలిగించి నిరసన చేశారు. ఈ సందర్భంగా మురళీ శామశివ మాట్లాడుతూ దేశంలో ప్రజలపైన వివిధ రకాల పన్నుల భారాన్ని మోపి ఆ పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని పెట్టుబడిదారులకు పన్నులు రాయితీ ఇస్తూ దేశంలో దోపిడీ వర్గాన్ని కాపాడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు ఎండపల్లి వెంకటరమణ, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి, పార్టీ నాయకులు మౌలాలి బాషా, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతా ఉంది. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచడం మా జన్మ హక్కు అంటూ అదే విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జూలై మాసం నుండి అక్టోబర్ మాసం వరకు ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు 4 సార్లు పెంచడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళేం చెప్పారు, నిర్మలా సీతారాం గారు పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందని అన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు పెట్రోల్ డీజిల్ ధరలు అది మా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవు, సమర ధరలు కంపెనీల ధరలు పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతాం పెరుగుతూ పోతాయని అంటూ ఉన్నారు. మరి సిగ్గుచేటు, ఈ భారతదేశంలో ప్రజానికం కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రజలకు బానిసగా బాసటగా ఉండాల్సింది పోయి పెట్రోలు డీజిలు వంట గ్యాస్ ధరలు ఇతర అన్ని రకాల ధరలన్నీ కూడా పెంచుకుంటూ పోతూ ప్రజలపైన మహిళలను భారాలు మాపుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు విడనాలాడి రోజు రోజుకు అమాంతంగా పెరిగిపోతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు రోజువారీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు పెరిగినటువంటి వంట గ్యాసు పెట్రోల్ డీజిల్కు వ్యతిరేకంగా స్థానిక బెంగళూరు బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైనటువంటి అన్ని వస్తువులపైన అమాంతంగా రేట్లు పెంచి రోజువారీ పెట్రోల్ డీజిల్ పైన రేట్లను పెంచుతూ వంట గ్యాస్ పైన రేట్లు పెంచుతూ ప్రజలకు భారంగా మారుతున్నారే తప్ప ఈ దేశంలో వచ్చినటువంటి పన్నులు సంపదను పూర్తిగా కార్పొరేట్ వర్గానికి రాయితీలు ఇస్తున్నారే తప్ప దేశ ప్రజానికానికి ఎక్కడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉపయోగపడిన పరిస్థితి లేదు. కేంద్రంలో తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలకు ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎక్కడ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడలేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా, వంట గ్యాస్ ధరలను తగ్గించాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. పెట్రోల్ డీజిల్ పెరిగితే ఏ వస్తువులన్నీ కూడా తగ్గించి కూడా ఒక రైతులకు కూడా ఇవ్వద్దు. ట్రాక్టర్లు కానీ ఏమన్నా కానీ మొత్తం తగ్గిపోతున్నాయి. సామాన్య రైతు కుటుంబాలు కూడా బతికేది చాలా కష్టంగా ఉండదు. ఈ పెట్రోల్ డీజిల్ మాత్రం ఎట్టి పరిస్థితులున్నా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెట్రోల్ డీజిల్ పెంచకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవ్వద్దు. పెట్రోల్ డీజిల్ పెరిగితే ఒక రైతు కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా కూడా రైతులు కూడా భారం పడుతున్నాయి. ట్రాక్టర్ దున్నెచ్చుకునేవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కూలీలు కూడా పెరిగిపోతున్నాయి. మందులు కొట్టే మందులు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఆకాశానికి అందుకుంటున్నాయి. ఎంత బతకాలి కావాలి, ఏ కార్మికులు కూడా బతికే పరిస్థితి లేదు.
पेद कुटाल बताले पेट्रोल डीजल पंचकू प्रभुत्म इबंधी उबटे आंध्र प्रदेश रईत संघम पोरा सिद्ध उठे पेट्रोल डीजल अलगे नित्यावसर सरकल गैस धरल पेटे अट के प्रभुत्म का राष्ट्र प्रभुत्म का यमी का पट्टा चा दौर्भाग्यवर अलागे प्रजानेक अंदर आलोचा मन पेट्रोल गैस धरल साट बतकाला वाल रूम रेट एट कटाला गैस एट गैस एटा वालू एट बतकाल डीजल पेट्रोल धर तग्चाली सीपी पार्टी आध्र्यन मदनपल्ली नड़पुर बेंगलूर बस स्टा वरसा कार्यक्रम चशा భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇంద్రాగాంధీ విగ్రహానికి చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ జిల్లా జనరల్ సెక్రటరీ షో ఆఫ్ సీనా రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున బెంగళూరు బస్ స్టాండ్ ఏర్పాటు చేసిన శ్రీమతి ఇంద్రాగాంధీ విగ్రహానికి చుట్టూ డిజిటల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలకు సైతం ఆటంకం కలుగుతున్నాయని ఫిర్యాదులు చేసినా అటు పోలీసులు ఇటు మున్సిపల్ యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేదన్నారు. మాజీ ప్రధాని ఇంద్రాగాంధీ విగ్రహం చుట్టూ ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిమ్మలపల్లె జయన్న కిట్టన్న పాల్గొన్నారు. స్థానిక మల్లపల్లి నడిబొడ్డున ఇంద్రాగాంధీ స్టాట్యూ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చుట్టూరు రౌండ్ గా ఫ్లెక్సీ బోర్డు పెట్టారు. అక్కడ పైన ఉన్నటువంటి నిఘా కెమెరాలు కానీ అలాంటి వారు కానీ రాకపోవడం కానీ మంచి ఇబ్బందిగా ఉన్నాయి. ప్లస్ అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూలో గతంలో టీడీపీ వాళ్ళు కానీ వేరే బీజేపీ పార్టీ వాళ్ళు ఇతరాతర పార్టీ వాళ్ళ స్టాచ్యూ దగ్గర వాళ్ళు జెండాలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మా పార్టీ అధినాయకురాలు కీర్తి శేషులు ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఆయన 3 సార్లు ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలించినటువంటి ఘనత ఆయనది. అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టడం బాధాకరమైన విషయం. మేము అక్కడ ప్రోగ్రామ్ చేయాలి పోవాలి. నిన్న జరిగిన ప్రియాంక గాంధీ గారి కార్యక్రమాన్ని కూడా చేయడానికి అక్కడ పోవాలంటే ఒక విధమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ మేము పోయి డైరెక్ట్గా ఇప్పడానికి కూడా కాని పరిస్థితి. కాబట్టి వాళ్లకు మేము తెలియజేయడం ఏమంటే వాళ్ళే వాళ్ళే అక్కడున్న స్టాచ్యూ దగ్గర ఫ్లెక్సీలు తొలగించాలని సవినీయంగా తెలియజేస్తున్నాను. ఎన్నో సేవలు అందరి కీర్తి శేషన్స్ ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ చుట్టూ వివిధ రకాల పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఇందిరాగాంధీ స్టాచ్యూకి అడ్డంగా ఆమె కనపడకుండా స్టాచ్యూలు ఏర్పాటు చేయడము అది అవమానించినట్లుగా, ఇది ఖచ్చితంగా పెద్దలకి గౌరవించకుండా ఇది అవమానించినట్టే. ఇది ఎక్కడ సాంప్రదాయం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు ఒక ప్రధానమంత్రికి దివంగత నేత దేశం కోసం ప్రాణాలు నిర్పించిన ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఇది ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలంటే మీకుంటే గౌరవం ఇదేనా? సమస్యాత్మక ప్రాంతం అది బెంగళూరు బస్ స్టాండ్ సమస్యాత్మక ప్రాంతం అది. ఈ ఇందిరాగాంధీ స్టాట్యూ చుట్టూ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలు కూడా కనబడకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవలసిన అంత అవసరమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ఏ సంబంధం లేకుండా ప్రతి ఒక్క దానికి కూడా ఆ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. దీనికి సంబంధించిన అధికారులు కూడా మేము ఉంటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈసారి ఇది కానీ ఇది ఎట్లాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మేము కమిటీ తరఫున మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఖచ్చితంగా మేమే తొలగిస్తాము. బెంగళూరు బస్ స్టాండ్ నందు గల ఇందిరాగాంధీ స్టాచ్యూకు 3 వైపులా పెట్టిన ఫ్లెక్సీల ద్వారా ఇందిరాగాంధీని అటువంటి అగౌరవపరచడం, మన దేశ మాజీ ప్రధాని దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీని మనం గౌరవించుకునే విధానం అదేనా అని నేను ప్రశ్నిస్తున్నాను. తెలుసో తెలియకో పెట్టేసింటే ఆ మున్సిపల్జైనా తీసేయాలి. మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ వీళ్ళందరికీ తెలీదా ఇందిరాగాంధీకి ఎంత అవమానం జరుగుతుంది అనేది? మీరెందుకు కల్పించుకోగలిగిన నిమ్మకి నీరెత్తినట్టు ముందు ఉన్నారు. వీలైన తొందరగా దాన్ని తీసి ఇందిరాగాంధీని గౌరవించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్న పరిణయ కలెక్షన్స్ నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు, కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక, అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. విద్యావేత్తకు ఘన సత్కారం. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధ్వరస్వామినాయుడు, మదనపల్లె కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వేరువేరుగా విజయ భారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ సేతును ఘనంగా సత్కరించారు. గురువారం స్థానిక విజయ భారతి హై స్కూల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 30 సంవత్సరాలుగా కార్పొరేట్ స్థాయికి మించి విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు సైతం ఉచితంగా విద్యను అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్స్, టీడీపీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్, అజయ్ వేమూరి, అరుణ్, అఖిల్, ప్రణయ్, సిద్ధు, వినయ్, రాజేష్, ఉమేష్, రోహిత్ పాల్గొన్నారు. సార్ ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్. చూడండి ఆ పక్క చూడాలి. కూర్చోడా పక్కరా, ఎక్కువ ఎట్లా సార్? హలో అయ్యా ముందుకు రాయా. గత 25 సంవత్సరములుగా మదనపల్లిలో స్కూల్ ఏర్పాటు చేసి విద్యారంగంలోను అదేవిధంగా సేవా రంగంలోను ముందున్నటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే మా సేతు సార్ గారే. ఎందుకంటే మాకు చాలా ఆత్మీయులు. ఏ రోజైనా కూడా నేను ఫోన్ చేసి సార్ పేద విద్యార్థులు సార్ ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే తమ్ముడు నువ్వు పంపించు, విద్యార్థుల జీవితాలు, విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమైనటువంటి మహానుభావుడు సేతు సార్ ఈరోజు డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉంది. సారు సేవలు ఇంకా ఈ నియోజకవర్గమే కాకుండా ఈ జిల్లా అంతా కూడా వ్యాప్తి చెంది సార్కు మేమందరం కూడా ఎల్లవేళలా పార్టీలకు అతీతంగా ఒక తమ్ముడు వలె
ఎప్పుడు అందుబాటులో ఉంటామని సార్కి ఇంకా మరెన్నో ఇన్న డాక్టరేట్లు వచ్చి రాబో రాజుల్లో దేవుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు ఇచ్చి సార్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మదనపల్లిలోని 25 సంవత్సరాలుగా విజయభారతి స్కూలు ఎంతోమంది విద్యార్థులను మంచి మంచి ఉన్నత స్థాయిలో తెచ్చిన మా సేతు గారు సార్ గారికి డాక్టరేట్ రావడము, ఆయన పార్టీలకు అతీతంగా ఎవరు ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా అందరినీ కలుపుకోయిన మనసత్వం ఉన్న మనిషి సేతు సార్ గారు. ఎన్నోసార్లు మేము కూడా సార్ని కలిసినాము. ఏదైనా కానీ ఉంటే సూచనలు సలహాలు కూడా అన్న బాగా ఇస్తారు మాకు. అందరినీ కలుపుకొని మంచి మంచి మనసున్న నాయకుడు. ఇంకా ఇలా ఎన్నో పదవులు రావాలని ఆ వెంకటరాజు సార్ కోరుకుంటూ ఎల్లవేళలా ఈ సంస్థ ఇలాగే 100 సంవత్సరాలు కూడా గడుపుకోవాలని ఆశిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు, దాదాపు 25 సంవత్సరాల నుంచి విద్యారంగంలో, సేవారంగంలో, అదేవిధంగా సామాజిక పరంగానో మదనపల్లి నియోజకవర్గం పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా పేద విద్యార్థులకు, ప్రజలకు సహాయం అందిస్తున్న సేతు సార్కి చెన్నైలోని జీవ థియోసఫికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రావడం మనందరికీ గర్వకారణం. ఎందరికో స్ఫూర్తి, మా అందరికీ స్ఫూర్తి. సేవారంగంలో కాదు, అదేవిధంగా సామాజిక పరంగానో రాజకీయాలకు అతీతంగా, పార్టీల కుల మతాలకు అతీతంగా అనేక మందికి సేవలు అందిస్తూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న సేతు సార్కి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి అనేకమైన అవార్డులు, రివార్డులు సార్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లాను, భగవంతుని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మేము కూడా నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నా పేరు వెంకటేష్. మదనపల్లి కొరియోగ్రాఫర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇవాళ మన విజయభారతి స్కూల్ సరస్వతి శ్రీ సేతు సార్ గారికి డాక్టర్ ఆఫ్ హ్యూమానిటీ డాక్టరేట్ రావడం మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. సో ఇవాళ కళలను కానీ, కళను ప్రోత్సహించడంలో కానీ సార్ ఎంతో ముందుంటారు. సో అలాంటి వ్యక్తికి ఈ అత్యున్నత పురస్కారం రావడం మా డ్యాన్స్ మాస్టర్లందరికీ, కొరియోగ్రాఫర్లందరికీ చాలా ఆనందంగా ఉంది. అది చూసి మేమందరం సార్ విషయంగా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇలాగే మమ్మల్ని, మా కళల్ని సార్ ప్రోత్సహిస్తూ మా డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ని ముందు నడిపిస్తారని, సార్ సపోర్ట్ మాకు ఇస్తారని, అలాగే సారు మరిన్ని ఉన్నత పురస్కారాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా డ్యాన్స్ మాస్టర్స్ కొరియోగ్రాఫర్స్ కాకుండా సేవారంగంలో, సామాజిక రంగంలో గత 25 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్న మా సేతు సార్ గారికి ఈరోజు డాక్టరేట్ రావడం మా అందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది. మేము ఆయన శిష్యులుగా ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు సార్ దగ్గర నేర్చుకున్న పాఠాలు కావచ్చు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న ఎన్నో అన్ని విద్యలన్నీ కూడా ఈరోజు మాకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని గర్వంగా ఆయన స్టూడెంట్గా నేను ఈరోజు సగర్వంగా మీ ముందు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.